పవిత్ర రంజాన్ మాసం 27వ రోజు షేబె కదర్ సందర్భంగా పేద ముస్లింలకు తమ వంతు సహాయంగా అమలాపురం మొల్ల ముస్తఫా మసీద్ తరపున కమిటీ వారు నిత్యావసర సరుకులను 250 కుటుంబాలకు అందజేశారు। ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో పవిత్ర రంజాన్ పండుగను ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని కరోనా వల్ల అన్ని వర్గాల మతాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని త్వరలోనే ఈ వైరస్ తగ్గిపోవాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామని తెలిపారు। ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు। ఈ కార్యక్రమంలో కమిటీ ప్రెసిడెంట్ షేక్ మక్బూల్ బాషా ట్రెజరర్ ఎండి వలీ సభ్యులు సయ్యద్ లాల్ ఎండి అలీ తదితరులు పాల్గొన్నారు। మన ఈ రోజు మనకి పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ రోజు 27వ తేదీన మనకి షబే కదర్ అనే ఈ రాత్రిలో మనం జాగారం చేసి నమాజ్లు ప్రార్థన చేయాల్సింది। ఈ రోజున ఎవరిళ్ళల్లో వాళ్ళు చేసుకునే పరిస్థితి ఏర్పడింది అంటే కారణం మనందరికీ తెలుసు। ప్రపంచ దేశాలన్నీ కూడా వణుకుతున్నాయి కరోనా అనే ఒక మహమ్మారి ఆ వ్యాధితో అందరూ కూడా సఫర్ అవుతున్నారు। అందుగురించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేమందరం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మా ముస్లింస్లో పేద బడుగు ప్రజలు అలాగే హిందువులను కూడా పేదవాళ్ళని గుర్తించి 200 ప్యాకెట్లు మనం రేషన్ నిత్యావసర సరుకులు ప్యాకెట్లు మనం ప్యాక్ చేసి ఎవరిళ్ళకి వాళ్ళకి మనం తీసుకెళ్ళి మనం ఇస్తున్నాం ఈ రోజున। అందుగురించి మనకి ఇందులో మనకి ప్రతిరోజు కూడా మనకి ఇళ్లలోనే ప్రార్థన చేసుకుంటున్నాం। గత 27 రోజులుగా అంటే రంజాన్ నెల మాసం స్టార్ట్ అయ్యి మనకి 27 రోజులు అయింది ఇళ్లలోనే జరుపుకున్నాం। ఇక మీద కూడా ఇళ్లలోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ఈ కరోనా నుంచి మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని చెప్పేసి మన మసీదులో మా గురువుగారు అందరూ కూడా అందరూ ప్రార్థన చేస్తున్నారు। మే అందరూ కూడా మన ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు మా ముస్లిం ప్రజలందరూ కూడా ఇళ్ళల్లో జాగారం చేసుకుంటూ నమాజులు చేసుకుంటూ అందరూ కూడా మా దేవుణ్ణి అల్లాని కోరేది ఏంటంటే త్వరగా ఈ మహమ్మారి నుంచి కరోనా నుంచి మనకి దూరం చేయవలసిందిగా మన అందరూ క్షేమంగా సామాన్య ప్రజలు మనం ఎలా ఉన్నామో యథాతథంగా అన్నో జీవనం సాగేలాగా దేవుని కోరుతూ మనం ఈ యొక్క సందర్భంగా మా ముల్లా ముస్తఫా మసీదు మెయిన్ రోడ్లో మసీదు అంజుమన్ కమిటీ తరఫున మీ కమిటీ సభ్యులు అందరం కలిసి అలాగే సామాన్య పెద్దలు అందరూ కలిసి సుమారు 200 రేషన్ ప్యాకెట్లు మనకి అందులో ఐటమ్స్ అన్ని నిత్యావసర సరుకులు ఒక్కొక్క ప్యాకెట్ ఖరీదు 500 రూపాయలు దానికి నిత్యావసరంగా ప్రతి ఐటమ్ అన్ని సరుకులు మనం పెట్టి మనం ఇళ్ళకెళ్ళి స్వయంగా తీసుకునే వాళ్ళు ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా మేమే ఇంటికి వెళ్తున్నాం ఇంటికి వెళ్ళి 200 మంది ఇళ్ళకి వెళ్ళి మనం ఇవ్వడం జరిగింది ఈ రోజున। అందుగురించి మనం ఇంకను కూడా ఇంకా ఉంటే కూడా మనం గుర్తించి వాళ్ళని ఇస్తూ ఉంటాం అని చెప్పేసి మన మసీద్ తరఫున మన కులమతాలు భేదాలు లేకుండా హిందూ ముస్లిం కాకుండా మనం సేవలు చేస్తున్నాం చెప్పి ఈ ముల్లా ముస్తఫా అంజుమన్ కమిటీ తరఫు నుంచి మేము ఇలాగ తెలియజేస్తున్నాం సార్।